శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాం భోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్రదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఓం విష్ణవే నమః. భారత రాష్ట్ర సమితి నాయకులకి, కార్యకర్తలకి, వచ్చినటువంటి యావన్ మంది ప్రజలకి కూడా నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వేదికని ఆశీర్లను అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి, కుటుంబ సభ్యులకి, పరివారానికి అందరికీ కూడా నూతన సంవత్సరం అత్యంత శ్రేయస్ప్రదంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ సంవత్సరానికి పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధం అస్యాస్తీతి క్రోధి అంటే ఏ సంవత్సరానికి కోపం ఉంటుందో దాని పేరు క్రోధి అన్నారు. అటువంటి కోపబల భరితమైనటువంటి సంవత్సరంలో సుఖము దుఃఖము, మంచి చెడు అన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజగ్రహానికి పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంవత్సరం శని మంత్రిగా ఉంటూ ఉద్వేగభరితమైనటువంటి సందర్భాల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రాలలోనూ వాహన ప్రమాదాలు అలాగే అగ్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కుజుడు మంగళవారంతో ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా ఉండడం వల్ల అత్యంత ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదవుతూ ఉంటుంది అని, అలాగే ఈ సంవత్సరం వర్షపాతం సమృద్ధిగా ఉండి నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, వాటి ద్వారా పాడి పంటలు చక్కగా ఉంటాయి, వరి గోధుమ ధాన్యాలు అలాగే కూరగాయ వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఇది చాలా యోగ్యమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తోంది. అదే విధానంగా పశు సంపదలు పాడి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంది. దుంప వ్యాపారాలు, పప్పు దినుసు వ్యాపారాలు, నూనె వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంది. అయితే సంవత్సర మధ్యంలో వచ్చేటటువంటి ఆహార కొరత వల్ల కొంత ఎగుమతి ఇబ్బంది అయ్యి ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యి తద్వారా యశస్సు భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ దేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి రహదారులన్నీ కూడా పాడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు ధరలన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం వంటి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ క్రోధి సంవత్సరంలో ప్రాపంచిక దృష్ట్యా విశేషించి భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మూఢాలు గురుమూఢమి 7వ తారీఖు మే నెల నుంచి ప్రారంభమై జూన్ 7వ తారీఖు దాకా గురుమూఢమి, ఏప్రిల్ 28 నుంచి జూన్ 7 దాకా శుక్రమూఢమి ఉండడం వల్ల శుభముహూర్తాలేమీ కూడా ఆగస్టు వరకు కూడా కనిపించట్లేదు. అలాగే తర్వాత 2025 సంవత్సరంలో 18వ తారీఖు మార్చి నుంచి 28వ తారీఖు దాకా శుక్రమూఢమి కనిపిస్తోంది.
ఇంకో విశేషం, ఈ సంవత్సరంలో విశ్వగ్రస పక్షము అని ప్రతి పక్షానికి పాఠ్యమిలించి పున్నమి దాకా 15 రోజులుంటే, ఈ సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠమాసంలో 13 రోజులే కనిపిస్తున్నాయి. ఆ 13 రోజులు చాలా అరుదుగా ఎప్పుడో 50 ఏళ్లకో 60 ఏళ్లకో 80 ఏళ్లకో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అలా ఆ సంవత్సరం, ఏ సంవత్సరంలో అయితే ఈ విశ్వగ్రస పక్షం వస్తుందో, ఆ విశ్వగ్రస పక్షం వచ్చేటటువంటి సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసికంగా ఉద్రేకం పెరిగి దేశ సరిహద్దుల్లో మతకల్లోలాలకి, దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరస్పర వైషమ్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపం, కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణము, ప్రతి అమావాస్య పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళ దగ్గరికి వస్తే రాశిఫలాన్ని మనం వింటూ ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిని సూచిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడం, శని 11వ ఇంట బలంగా ఉండడంతో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం కొంత అంతమాత్రంగా ఉన్నా, వ్యయం బాగా ఉన్నా రాణింపు అనేది వాళ్ళకి సాగిస్తోంది. అలాగే ఈ మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే వారందరికీ కూడా ప్రజాబలం చేత, అధిష్టానం యొక్క ప్రేమ చేత మంచి పేరు తెచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొంది పదవిని పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. అదే విధానంగా వృషభరాశి, కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకి వృషభరాశి. ఈ వృషభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబం కారకమైనటువంటి గురుడు జన్మంలో కలిసినందున వలన సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వల్ల దీనికి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి సమయంగా మనం ఈ వృషభ రాశి వారిని చూసుకోవాలి. ఈ వృషభ రాశి సంబంధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో కనీసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత నిరుత్సాహానికి గురవ్వాల్సి వస్తుంది. కానీ ఎట్టకేలకి ప్రజాబలం, దైవబలం కనుక వాళ్ళ వెన్ను ఉన్నట్లయితే కనుక వారు కూడా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ వృషభ రాశి వారు పరిహార ఉపాయాల కోసం ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల దైవానుగ్రహాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. మిథున రాశి, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిగా చెప్పబడుతోంది. ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండి కొంచెం అవమానకరమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం బాగుంటుంది కానీ కుటుంబ విషయంగా, అలాగే భాగస్వామ్య విషయంగా కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది.